ప్రతిపాడు మండలంలో గల సప్లైన్ గిరిజన 22 గ్రామాలను ఐటిడిఏలో కలపాలని, గిరిజన గ్రామాలకు రోడ్లు, నీరు, విద్యుత్, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని గిరిజన ఐక్య సాధన కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ప్రతిపాడు అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం అక్కడి నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం ఎంఆర్ఓ వేణుగోపాలకృష్ణకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు జర్త ముసలయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యాయులు డి శేషుబాబ్జీ, సింహాచలం సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లాలో ప్రతిపాడు మండలాల్లో ఉన్న 22 గిరిజన గ్రామాలను ఐటిడిఏ పరిధిలో కలపాలని, సబ్ప్లాన్ పేరు చెప్పి గిరిజన గ్రామాల్లో ఉన్న గిరిజన 2వ తరగతి గిరిజనలను చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ సబ్ప్లాన్ గిరిజన గ్రామాలు అన్ని ఐటిడిఏలో కలపాలని, ఐటిడిఏ నిధులతో గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని, 22 గ్రామాలను ఐటిడిఏ పరిధిలోకి తీసుకుని పెద్ద మల్లాపురం కేంద్రంగా మండల కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద మల్లాపురం మండలంతో మండలాన్ని రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేసి రంపచోడవరంలో కలపాలని డిమాండ్ చేశారు. నా పేరు జర్త ముసలయ్య. మాది గిరిజన కుల ఐక్య సాధన కమిటీ పెద్ద మల్లాపురం. అంటే ఈ కమిటీ ద్వారా మేము 59 గిరిజన గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. అలాగే 16 తారీఖు శంఖవరం మండలంలో మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం. అలాగే 23వ తారీఖులో రౌతులపూడిలో ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇలా 30వ తారీఖు మన ఈ యొక్క మండలం పత్తుపడ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయంలో మన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదో ప్రధాన డిమాండ్ అంటే ఏంటంటే 19వ తారీఖు గ్రామ సభలు జరిగినటువంటి గ్రామ సభల్ని అమలు చేయలేదు, వెంటనే అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండు. అలాగే ఈ 59 గిరిజన గ్రామాలన్నీ ఐటీడీలో చేర్చమని మేము మన ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. మరి అడుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు కాబట్టికనే మరి మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టి ఈ గిరిజన గ్రామాలన్నింటినీ మరి ఐటీడీలో చేర్చి పెదమల్లాపురం మండల కేంద్రం చేయాలని మరి మే కమిటీ తరఫున మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 40 సంవత్సరాల బట్టి నుంచి ఈ యొక్క 49 గిరిజన గ్రామాలని ఏజెన్సీలో కలపాలని, అలాగే పెదమల్లాపురం కేంద్రంగా మండలం ఇవ్వాలని ఈ రకమైన డిమాండ్లతో చాలాసార్లు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఇంకందరికి కూడా మేము మెమోరాండంలు ఇస్తా ఉన్నాం, ధర్నాలు చేస్తా ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు ఆ ప్రభుత్వమే చెప్పింది మీకు అందరికీ కూడా 59 గిరిజన గ్రామాలను ఏజెన్సీలో కలుపుతామని చెప్పి గ్రామ సభలు పెట్టింది. గ్రామ సభల్లో మరి జన సేకరణ అయితే చేశారు. చేసిన తర్వాత అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పి ఇవాళ కాకినాడ జిల్లా చేయడం జరిగింది. 9 గ్రామాలను కూడా 5th షెడ్యూల్లో చేర్చి ఐటీడీఓలో కలపాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. ఇది పార్లమెంట్ దాకా వెళ్ళేటువంటి విషయం కాదు. ఇప్పుడు కొన్ని కొత్త డివిజన్లు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత అమలాపురంలో కొత్త ప్యాట్ని కొత్త రెవెన్యూ డివిజన్ చేసి అలాగే కొత్త మండలం ఏర్పాటు చేయడం అనేటువంటిది పార్లమెంట్ అవసరం లేదు. కానీ ఇవి 3 డిమాండ్, పాలసీ డిమాండ్స్, లోకల్ ఇష్యూస్ ఏం చెప్తున్నారు. గిరిజన గ్రామాలను రంపచోడవరం ఐటీఏలో కలపాలి, సబ్ప్లాన్ గిరిజన ప్రాంతాలను ఐటీఏలో కలపాలి, పెద్ద మల్లాపురం కేంద్రాన్ని 59 గ్రామాలను కలిపి మండల కేంద్రంగా ఇవ్వాలి, రంపచోడవరం కేంద్రం అల్లూరి జిల్లా ప్రకటన చేయాలి.